ఏయ్ మీరేంద్రా మాస్క్ లేకుండా తిరుగుతున్నారు? ఏ లాక్డౌన్ అయిపోయిందిగా ఇంకేం మాస్క్? లాక్డౌన్ అయిపోతే జనాలు చస్తలేరా? చస్తేదా చిరువా, ఈ మాస్కులు పెట్టుకుంటే ఊపిరి ఆడతలేదు. ఊపిరి ఆడతలేదా? Rocky Jordan, here we go. Yes, go. Mask esko, chesko, sanitize chesko. Yes, go. Mask esko, nee chetulani sanitize chesko. Yes, go. Mask esko, nee chetulani sanitize chesko. మార్కెట్ లో కరోనా దుంప తెంచుతుంది, దొరికి నోడి ప్రాణంతో పేకాడేస్తుంది. అవుట్ అవుట్ గేమ్ లాగా పారిపోదామండి, ముట్టుకుంటే అవుట్ చేసి పైకి పంపుతుంది. కరోనా దాని పేరు తొడగొట్టి నిలుచుంది, ఫ్యాక్షన్ సినిమా లాగా శవాలు ఎగరేస్తుంది. జలుబు దగ్గు జ్వరాలను స్టార్టర్లా ఇచ్చి, లేవలేని నొప్పులతో మంచం ఎక్కించి, మాస్క్ లేకపోతే ఇంట్లో అందరికీ వచ్చి, నీ పక్క బెడ్ వాళ్ళకి బుక్ చేస్తది పూచి. చేప స్మెల్ తెలవదు, చికెన్ టేస్ట్ తగలదు, ఊపిరాగుతుంది, పల్స్ జారుతుంది, ప్రాణం వదులుతుంది, అంబులెన్స్ వచ్చి సీత కాటి కాడ దింపుతుంది. వేసుకో మాస్క్ వేసుకో, నీ చేతులని శానిటైజ్ చేసుకో. వేసుకో మాస్క్ వేసుకో, నీ చేతులని శానిటైజ్ చేసుకో. మూడడుగుల దూరమా, ఆరడుగుల సమాధా, మాస్క్ తోటి పోయేదాన్ని మోసుకెళ్ళ దాకతే, ఇంటిలోనే ఉండరా, బయటికి అసలు రాకురా, ఉప్పుగా తిరగొత్తురా, దూరం ఉంటే బెస్టురా. వేసుకో మాస్క్ వేసుకో, నీ చేతులని శానిటైజ్ చేసుకో. వేసుకో మాస్క్ వేసుకో, నీ చేతులని శానిటైజ్ చేసుకో. ఒకడుండే చిన్నప్పటి నా ఫ్రెండ్, మాస్క్ పెట్టుకోనంటూ మొరాయించి కూసుండు. దోస్తులతో తిరుగుకుంటా ఫుల్ ఖుషీగా ఇంటికొచ్చి, శానిటైజ్ చెయ్యకుండా లిఫ్ట్ బటన్ ఒత్తి, మాస్క్ లేకుండానే లిఫ్ట్ లోపలుండి, డోర్ తీసి బయటికొచ్చి సీన్ చూసి షాక్ అయ్యిండు. ఎదురింట్లో పాపం ఎవరో కోవిడ్ వచ్చి పోయిండు. గాలి సోకి ఈయనకి జర ఊపిరి కరువాయే, వెళ్లి టెస్ట్ చేస్తే కోవిడ్ పాజిటివ్ అయిపోయే. అయిపాయ్ హాస్పిటల్ల బెడ్ కోసం గల్లి గల్లి తిరిగిండు, ఆక్సిజన్ దొరకక సగం బకెట్ తన్నిండు. అదృష్టం బాగుండి హాస్పిటల్ల బెట్టుంటే, వారం 10 రోజుల్లో బతికి బట్ట కట్టిండు. అమ్మయ్యా, మొత్తానికి శివగాడు బతికే ఉండు అనమాట. ఇంకేడ బతుకుంటాడ్రా వారి? అదేంది, ఆ హాస్పిటల్ ఇచ్చిన లక్షల బిల్లు చూసి గుండాగి పుట్టుకున్న చచ్చిండు. లేవురా బెడ్డుల దొరకట్లేవు, లేవురా ఆక్సిజన్ వ్యాక్సిన్లు లేవు, లేవురా మనకంతటి లక్షలు లేవు, లేవురా మనకు వేరే గత్యంతరాలు. అందుకే వేసుకో మాస్క్ వేసుకో, నీ చేతులని శానిటైజ్ చేసుకో. చేసుకో వేసుకో మాస్క్ వేసుకో, నీ చేతులని శానిటైజ్ చేసుకో. గల్లీలొక్కడు ఉంటుండే, ఉన్న మాట చెప్తా ఆడు హీరో లెక్క కొడుతుండే, చికెన్ మటన్ గట్టిగా బొక్కలు తగిలిస్తుండే, మనకే మైతలి చిచ్చా మనం స్ట్రాంగ్ అంటుండే. మాస్క్ లేకుండానే ఊరంతా తిరిగిండు, జలుబు దగ్గు జ్వరాలను ఫ్రెండ్స్ కి అంటించిండు. నొప్పులతో వాళ్ళంతా విలవిలవని బాధపడి, కోవిడ్ వచ్చి వెంటనే పాడ మీద పండిండ్రు. జాగ్రత్తగా ఉంటే నువ్వు బ్రతికిపోతావు, లేకపోతే కైలాసం చేరుకుంటావు. ఇందాక నుంచి చూస్తున్నా సస్తావు సస్తావు అని తప్ప ఒక్క మంచి మాట చెప్తలేవు. మంచి మాట, ఒక పక్కన బిడ్డ తెచ్చి తల్లి ఏడుస్తుంటే, ఇంకో పక్క కొడుకు సేవం భుజాల మీద మోసుకుని ఒక తండ్రి తిరుగుతున్నాడు. తన పిల్లాన్ని కాపాడమని బతిమలాడుతూ ఒక భర్త హాస్పిటల్ చుట్టూ ఏడుస్తూ తిరుగుతున్నాడు. బిల్లు కట్టే డబ్బులు లేక కొందరు చస్తుంటే, సమయానికి ఆక్సిజన్లు వ్యాక్సిన్లు దొరకక ఇంకొందరు చస్తున్నారు. ఒక సంవత్సరం నుంచి రోజుకి కొన్ని వేల మంది చస్తున్నారు, కొన్ని వందల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. బ్రతుకున్నోడికి హాస్పిటల్లో బెడ్ దొరకలేదు, సచ్చినోడికైతే కాల్చనికి కట్టా దొరకలేదు, కూర్చనికి స్థలమూ దొరకలేదు. ఇంత జరుగుతుంటే సచ్చిపోతావు జాగ్రత్త అని చెప్పకుండా, కరోనా వస్తే కమ్మగుంటది, సావు చాలా సమ్మగుంటది అని చెప్పాలా? కోవిడ్ వచ్చినా నీకేం కాకపోవచ్చు, కానీ జాగ్రత్త పాటించకుంటే
నీ వల్ల నీ పక్కనోళ్ళకి సోకచ్చు. వ్యాధికి ఇంకా మందు రాలే అందుకేనా బెంగ, కోవిడ్ వస్తే ఫోటో మీద దండేయే కంగ. బయట ఎదురు చూస్తుంది కరోనా యమ దొంగ, దొరికిన మా నరకంలో సీటు కన్ఫర్మ్ ఇంకా. వద్దురా మాస్క్ పెట్టకుండా తిరగకు, వద్దురా శానిటైజ్ ముప్పు మరవకు, వద్దురా కరోనా వస్తే కూలి పడతావు, వద్దురా జీవితంతో వేర మాడకు. వేసుకో మాస్క్ వేసుకో, నీ చేతులని శానిటైజ్ చేసుకో. వేసుకో మాస్క్ వేసుకో, నీ చేతులని శానిటైజ్ చేసుకో.